చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టు పర్యటించారు కదా సార్? అవును. ఈ 5 ఏళ్ళలో పూర్తి చేస్తారంటారా? అయిపోద్ది. దాని డౌట్ ఏముంది దానికి? అయిపోయి ఉంది, ఇంకేం దాని డౌట్ ఏంటి? అయిపోద్ది. అంటే జగన్ గారు వచ్చిన 5 ఏళ్ళలో ఎటువంటి ఏం చేశాడు చేయలేదు? ఏం చేశాడు? అదే ఎటువంటి పనులు చేయలేదు, మేము వస్తే ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అయిపోద్ది, డోకా లేదు దానికి. 100 100 90 90 కాదు, 100 100. ఇప్పుడు అన్ని పథకాలపై మీ అభిప్రాయం? బ్రహ్మాణం. దానికేంటమ్మా, ఆడవాళ్ళకి పెట్టాడు, మొగోళ్ళకి పెట్టాడు, ఎవరికి ఏ లోడు బాటలు లేకుండా పెట్టాడు, ఉచిత బస్సు పెట్టాడు, ఆడవాళ్ళకి గ్యాస్ బండ్లు ఇస్తున్నాడు, ఏం కావాలి ఆడవాళ్ళకి? ఇప్పుడు ఫ్రీ బస్ పథకంపై మీ అభిప్రాయం సార్? మంచిదే కదా నాన్న, ఇబ్బంది ఏముంది? అంటే సార్, ఇప్పుడు దాని మీద మీ అంటే ఆటో వాళ్ళకి ప్రభావం ఉందని కొంత మాదేముందులేమ్మా, మాకు కూడా ఏదో ఒకటి చేస్తాడు కదమ్మా, మా చేయకుండా వదిలిపెట్టడు కదా, మాకు చేస్తాడు కదా ఏదో ఒకటి. అవా అన్యాయం చేయడు కదా చంద్రబాబు నాయుడు, అందరికీ ధర్మం చేస్తాడు, న్యాయం చేస్తాడు, ఇంకేంటి కదా. ఇప్పుడు లోకేష్ గారు కూడా 100 రోజుల్లో గంజాయి అనేది నిర్మూలిస్తాను చేస్తాడేగా, చేస్తాడేనా? ఖచ్చితంగా. బ్రహ్మాను ఆయన తిరిగిలేదైనా, ఆయన నెంబర్ 1 క్యాండిడేట్ ఆయన, ఇంకేంటి కదా. అంటే ఒక అంటే అంతకుముందు ఐటీ మంత్రిగానే చేశారు, అదే ఐటీ మంత్రి పదవి ఇచ్చారు, దానిపై మీ ఉద్దేశం? బ్రహ్మాను ఆయన కోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు కొద్ది రోజుల్లో సమావేశాలు అనేది ఏర్పడుతున్నాయి పార్లమెంట్ సమావేశం, దానికి జగన్ గారు వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? రావాలి, తప్పదు, లెక్క చెప్పాలి అక్కడ. అంటే ఇప్పుడు ప్రతిపక్షానికి ఉండాలి కదా, ఉండాలి, మరి రావాలి, మరి ఆయన ఏం చేస్తాడో ఉండాలి. ఈయనకి 11 సీట్లతోనే పరిమితం అయ్యారు. అవును, మరి వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? అయ్యో మనకి ఎందుకు సమ్మయ్య, లెక్క అయితే మరి కష్టం కాదు ఇది, మరి ఇది 65 ఉన్నప్పుడే ఇప్పుడు స్త్రీలు కొంతమంది పథకాలు ఉచిత బస్సు అంటే మద్యం ధర తగ్గిస్తానంటున్నారు కదా? బ్రహ్మాను 30%, ఇంకేంటి చెప్పాడు, 30% అమ్మా. ఇప్పుడు హాలగాలు 220 రూపాయలు ఉంది కదా, దాని 30%, అంటే మీకు 64 రూపాయలు తగ్గుతుంది, ఒక క్వార్టర్కి వచ్చి ఉల్లిపాటలకు వచ్చి 120 రూపాయలు తగ్గుద్ది. అంటే నిత్యావసర వస్తువుల విషయంలో కావచ్చు, కరెంటు బిల్లుల విషయంలో కావచ్చు, కరెంటు బిల్లు పెరగవు, 2 సార్లు తగ్గిస్తా అన్నాడు, తగ్గిస్తాడు. నెక్స్ట్ వాటిలో మార్పులు ఇవన్నీ ఉన్నాయి అంటారా? మరి మార్పులు ఉంటాయి ఇక, ఏదో కొంత తగ్గించే అవకాశం చూస్తాడు ఆయన, ఆయన 7 సార్లు పెంచాడు, ఈయన 3 సార్లు తగ్గిస్తాడు. హామీలు నెరవేరుస్తారంటారా? హామీలు చేస్తాడు, గ్యాస్ పనులు చేస్తాడు, ఉచిత బస్సులు చేస్తాడు, ఇంకేమున్నాయి వీళ్ళకి? ప్రభుత్వంలో లేడీస్కి ప్రాధాన్యత ఇచ్చినట్టు చంద్రబాబు గారు లేడీస్కి ప్రాధాన్యత ఇచ్చారని కొంతమంది ఆరోపిస్తున్నారు, కాపీ కొట్టారని. వాళ్ళు ఏదో అంటుంటారమ్మా, అవి ఎక్కడంది నీయమ్మా, అంతకుముందేమో అమ్మ కూడా అన్నాడు, తాత కూడా అన్నాడు, అవి ఎక్కడ వరకు ఎంతమందికి అందినయా, 140% దొరికినాయి, అందరికీ అందలాగా అయ్యి ఎంతమంది బాధలు పడ్డారమ్మా దానివల్ల. మరి ఇప్పుడు చంద్రబాబు గారు అదే జగన్ గారు పెట్టిన సంక్షేమ పథకాలు వస్తారంటారు, తీసేస్తారంటారా? అది ఆయన మరి ఈయన పర్సనల్గా పెట్టుకున్నాడు కదా, ఈయన పెడతాడు, ఇక పేర్లు మార్చి పెడుతున్నాడు కదా ఈయన కూడా. ఆయన అమ్మఒడి పెట్టాడు, ఈయనమ్మ తల్లిదేమో ఇది పెట్టేట్టున్నాడు, చేస్తాడు, దానికి ఇబ్బంది లేదు. ఆయన ఒకరికే ఇచ్చాడు, ఈయన ఇద్దరికి ఇస్తా అన్నాడు, తర్వాత ఆడవాళ్ళకేమో నెలకొచ్చి 10 మంది ఇస్తా అన్నాడు, అది అమలు చేస్తాడు, గ్యాస్ బండ్లు 3 అన్నాడు, అది అమలు చేస్తాడు, ఉచిత బస్సు అన్నాడు, అది అమలు చేస్తాడు, వికలాంగులకేమో 6,000 అన్నాడు, అది చేస్తాడు, మరి నెలకొచ్చేమో 1,000 రూపాయలు పెంచాడు కదా, 4,000 అది చేస్తాడు. జగన్ గారు పెట్టినప్పుడు అంటే సోమరిపోతులు చేస్తున్నారని కొంతమంది అన్నారు, మరి ఎవరు అన్నారమ్మా? అంటే సోమరిపోతులు టీడీపీ వ్యక్తులే ఆరోపించారు కదా, సోమరిపోతులు చేశారు పథకాలు పెట్టి అన్నారు. ఏం అనలేదు, అన్నారా సోమరిపోతులు చేశారని? ఇప్పుడు జగన్ గారు పెడితేనే అలాగన్నారు, జగన్ గారి కంటే చంద్రబాబు గారు ఇంకా ఎక్కువ పథకాలు పెడుతున్నారు. మంచి పథకాలు కదమ్మా, ఏ ఆడవాళ్ళకి కానీ మంచిది, ఉచిత బస్సు మంచిదే కదా, సోమరిపోతు ఏముంది ఇది ఆడవాళ్ళకి, బయటికి వెళ్ళే వాళ్ళకి